నిమజ్జనంపై సందిగ్ధతకు తెరపడడంతో హైదరాబాద్లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. హుసేన్ సాగర్ చుట్టూ 44 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా అధికారులు తీసుకుంటున్నారు. ఈ నెల 19న మహా నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. హైదరాబాద్ హుసేన్ సాగర్లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ఒక్క సంవత్సరం వరకే అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఈ సంవత్సరం హుసేన్ సాగర్లో పీఓపీ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకునేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. సుప్రీం తీర్పుతో అటు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ఇటు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నగరంలోని హుసేన్ సాగర్లో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కష్టమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో హుస్సేన్ సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదని, చాలా ఏళ్ల నుంచి నిమజ్జనం సమస్య ఎదురవుతోందన్నారు. ప్రతి ఏటా ఎవరో ఒకరు కోర్టుకొస్తున్నారని, గణపతి నిమజ్జనం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు సంతృప్తికరంగా లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. నగర సుందరీకరణ కోసం కోర్టులు ఖర్చు చేస్తున్నారన్న సుప్రీంకోర్టు పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో కోర్టులు వృధా అవుతున్నాయని అభిప్రాయపడింది. ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఇదే చివరి అవకాశమని సీజేఐ స్పష్టం చేశారు. నిమజ్జనానికి ఆధునిక క్రేన్లు వినియోగించాలని, నిమజ్జనం జరిగిన వెంటనే విగ్రహాలు తొలగించాలని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆదేశించారు. ఉత్సవాలు ముగిసిన వెంటనే హైకోర్టుకు ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణ హైకోర్టు చేస్తుందని సీజేఐ వెల్లడించారు. గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబరాలు చేసుకుంది. ఎంజే మార్కెట్ వద్ద టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు ఉత్సవ సమితి సభ్యులు. భారత రాజ్యాంగం పౌరుల యొక్క ఫండమెంటల్ రైట్ ను కాపాడుతుంది అని సుప్రీంకోర్టు నిర్ణయం ఈ రోజు తన తీర్పు ద్వారా తెలియజేసింది. కనుక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏది జరిగినా జరిగిపోయి ఉండొచ్చు, కానీ దాని సరిదిద్దిన కీర్తి సుప్రీంకోర్టుకున్నది. కనుక సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఇటు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఈ ఏడాది అట్టహాసంగా నిమజ్జనోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభిస్తామన్నారు. మానవతా దృక్పథంతో ఈ పిటిషన్ తీసుకోవాలి. ఎందుకంటే సిటీలో దాదాపు 50 నుంచి 60 వేల విగ్రహాలు రెడీ అయిపోయాయి. వారికి మరి ఎక్కడ తీసుకెళ్లాలి? ఖచ్చితంగా ఎప్పుడైనా ఒకటి డిసిషన్ పాస్ చేసే ముందు 3 నెలల ముందు చెప్తే ఆర్టిస్ట్ షెడ్యూల్ కావచ్చు, దాని గురించి రెడీ చేసుకుంటారు. చాలా సంతోషకర విషయము. నిమజ్జనం మాత్రం గత సంవత్సరం కంటే ఇంకా గ్రాండ్ గా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాము. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిపి మహేష్ భగవత్ చెప్పారు. అక్కడ మన పోలీస్ సీసీటీవీ కెమెరాలు, పోలీస్ పికెట్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు మనం చేశాము. అంతకుముందే హైకోర్టు తీర్పు తర్వాత ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మహాగణపతి విగ్రహాన్ని మట్టితోనే తయారు చేస్తామని, మండపంలోనే నిమజ్జనం చేస్తామని ప్రకటించింది.